వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట నొక్కండి। హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాక్లెట్ గనాష్ అండి। దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇప్పుడు చూద్దాం। ఫ్రెష్ క్రీమ్ 100 ml, డార్క్ చాక్లెట్ 200 grams। ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక సాస్ పాన్ తీసుకొని దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి। దీన్ని ఇప్పుడు మనం హీట్ చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రెష్ క్రీమ్ ని హీట్ చేసుకోవాలి। మనకి ఇది హీట్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే సైడ్స్ కి మనకి బబుల్స్ అనేటివి వస్తాయండి। బబుల్స్ వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ రిమూవ్ చేసుకోవాలి। సో ఇప్పుడు మనకి ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది హీట్ అయి ఉంటుంది। సో ఆ హీట్ తోనే మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వాలి। ఇక్కడ నేను 200 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను। ఇప్పుడు దీని మనం లైట్ గా మిక్స్ చేసి కొన్ని మినిట్స్ సైడ్ కి పెట్టాలండి। దాని వల్ల మనకి బాగా మెల్ట్ అవుతుంది డార్క్ చాక్లెట్। సో ఇలా సైడ్ కి పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకుంటున్నాము। సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, లైట్ గా అక్కడక్కడ కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి చంక్స్ గా। సో దీన్ని మనం మెల్ట్ చేసుకోవాలంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ లో చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ ప్యానే డైరెక్ట్ గా లో ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేసుకున్నా మనకి మెల్ట్ అయిపోతుందండి మిగిలిన చాక్లెట్ అంతా। సో చూసారు కదా, ఇలా మంచి షైనింగ్ గా రావాలి చాక్లెట్ గనాష్ అనేది। సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిందండి। ఇది డైరెక్ట్ గా మనం కప్ కేక్స్ మీద, కేక్స్ మీద యూస్ చేయొచ్చు, లేదంటే ఫ్రాస్టింగ్ గా యూస్ చేయాలంటే మనం దీన్ని ఒక 2 అవర్స్ నుంచి 3 అవర్స్ వరకు ఫ్రీజర్ లో పెట్టుకోవచ్చు, లేదా రూమ్ టెంపరేచర్ లోనే ఓవర్ నైట్ మనం దీన్ని ఉంచవచ్చు। సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రాస్టింగ్ కి యూస్ చేస్తున్నాను। సో నేను ఇక్కడ ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మొత్తం। సో ఇలా మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని కవర్ చేసుకోవాలండి, ఎందుకంటే నేను ఇక్కడ ఫ్రీజర్ లో పెడుతున్నాను। సో నేను ఫుడ్ వ్రాపర్ తో వ్రాప్ చేసుకుంటున్నాను మొత్తం। మనకి చాక్లెట్ గనాష్ కి టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలండి, లేదంటే ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ అవుతాయి, లేదా లిడ్ ఉంటే లిడ్ తో క్లోజ్ చేసుకోవచ్చు। సో ఇలా వ్రాప్ చేసుకున్న తర్వాత మనం దీన్ని, నేను ఇక్కడ ఫ్రాస్టింగ్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఫ్రీజర్ లో పెట్టుకుంటున్నాను। 2 to 3 అవర్స్ వరకు మనం దీన్ని ఫ్రీజర్ లో పెట్టుకున్నాం। నేను ఇక్కడ 3 అవర్స్ తర్వాత ఫ్రీజర్ లోంచి రిమూవ్ చేశానండి। సో ఇప్పుడు దీన్ని మనం అన్వ్రాప్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను। సో మనకి టెక్స్చర్ అనేది చాలా థిక్ గా ఉంటుందండి ఇది। దీనికి కావాలంటే మనం మళ్ళీ బీట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు। సో మన చాక్లెట్ గనాష్ అనేది రెడీ అయింది। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కేక్స్ మీద। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।